కానీ పూర్వ ఆలోచనతోని ఏ విధంగా విద్యమైన చట్ట మార్పులు గాని చట్టాలలో గాని మార్పులు గాని లేకపోతే ఏ విధంగా ఉంటే బాగుంటుందని చెప్పి ఆలోచన చేయాల్సిన బాధ్యత మా ప్లానింగ్ డిపార్ట్మెంట్ కాబట్టి నేను దానిపైన కూడా కొన్ని సూచనలు చేశాను ఒక కేస్ స్టడీగా ఒక మండలంలో మాట ఇంతమంది రైతులు బ్యాంక్ అప్పులు తీసుకుంటున్నారు ఇంతమంది ప్రీమియం కడుతున్నారు ఒక 5 సంవత్సరాల నుండి ఆ మండలంలో ఇంత నష్టం జరిగింది ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి మరి ఇన్సూరెన్స్ కంపెనీస్ ని మరి దీన్ని ఏ విధంగా ప్రజలకి సమస్యలు వచ్చినప్పుడు విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు పరిష్కార మార్గం కనుక్కోవాలి ప్రపంచంలో ఎవరు ఆలోచన చేయింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రైతు బీమా పథకాన్ని మేము ఆలోచన చేశాం ప్రపంచంలో ఎక్కడెవరు ఆలోచన చేయలేదు ఎవరు కూడా తట్టని ఆలోచన అది గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మాలాంటి వాళ్ళు కొంతమంది సుదీర్ఘంగా చర్చించి ఆలోచన చేశాం మమ్మల్ని ఏ ప్రజలు కానీ ఏ ప్రజాప్రతినిధులు అడగలేదు మమ్మల్ని కానీ చాలా సందర్భాల్లో కూడా మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు ఒక కుటుంబంలో ఒక పెద్ద చనిపోతే మేము పలకరించడానికి వెళ్తే పాప మా తల్లి ఇద్దరు చిన్న పిల్లలు తీసుకొచ్చి మా కాళ్ళపై వేసి ఏడవడము ఎవరు ఈ దిక్కులను అడగడం ఇవన్నీ చూస్తే దీని సమస్య పరిష్కారం కనుగొనాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయడం జరిగింది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 700 కోట్ల రూపాయలు ఎల్ఐసికి కట్టి ఏ రైతు కుటుంబం చనిపోతే వెంటనే 5 లక్షల రూపాయలు 10వ దినం రాకముందే ఇచ్చే విధంగా ఆలోచన చేసుకుంటారు అంటే సమస్య పైన దృష్టి పెడితే ఆలోచన వస్తుంది కాబట్టి ఈ వడగళ్ళ వాళ్ళ వల్ల నష్టమయ్యేటువంటి రైతుల పైన కూడా ఒక సమగ్రమైన ఒక ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నది కాబట్టి దానిపైన కూడా కొంత పరిశీలన చేసి ఒక మంచి సమస్య పరిష్కారం కూడా కనుగొనాలని చెప్పి కూడా మేము ఆలోచన చేస్తున్నాం ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే విమానాలు లేవు పడవలు లేవు అవి రెండు మరి రిస్టోర్ అయిన తర్వాత అంటే మళ్ళా విమానాలు కానీ లేదా పడవలు ప్రయాణం చేయొచ్చు అని చెప్పి ఆ ప్రభుత్వాలు మన భారత ప్రభుత్వం ఆలోచన చేసిన తర్వాత తప్పనిసరిగా అలాంటి వాళ్ళ పట్ల ఆలోచన చేస్తుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్పాము ఇప్పటికీ లెటర్ రాశాం చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు మీరు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రాశాం లెటర్ రాశాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున తర్వాత ఇప్పుడే మన మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు మిగతా మిత్రుడు చక్రపాణి గారు వీళ్ళందరూ కూడా మమ్మల్ని కోరిక కోరారు ఈ లాక్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు జిల్లా మున్సిపల్ చైర్మన్ గారు చాలా మంది సీనియర్ ప్రజాప్రతినిధులందరూ క్షేత్రస్థాయిలో ఈ లాక్డౌన్ సమస్యలు తర్వాత జిల్లా యంత్రాంగము దానిపై వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలు ఎందుకంటే ఈ లాక్డౌన్ మళ్ళీ ఒక 2 వారాలు పొడిగించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం 7వ తారీఖు వరకు ఇప్పటివరకు ప్రకటించింది 5వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ ఉంది మరి నేను తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పరిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులతో అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగంతో తెలుసుకుంటున్నాం క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎట్లున్నాయి ఏ విధంగా మరి దీన్ని కొనసాగించాలి సడలింపులు చేయాలి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకునే సందర్భంలో మా అందరితో కూడా మాట్లాడతారు క్యాబినెట్లో మరి నాకు ఒక అవగాహన కోసము నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మరి కలెక్టర్ గారు ఎస్పీ గారు చాలా విషయాలు కూడా జిల్లా పరిషత్ చైర్మన్ గారు మిగతా ప్రజాప్రతినిధులు మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా రేపు మేము 5వ తారీఖు నాడు ఆలోచన చేసి మరి లాక్డౌన్ విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తారు మరి వారు మమ్మల్ని అడిగినప్పుడు అవగాహన కోసము మరి నాకు కొన్ని అభిప్రాయాలు వచ్చినాయి అవన్నీ కూడా తెలియజేస్తారు ఇదే సందర్భంలో ఒకట ఇటీవల కాలంలో వడగళ్ళ వాన వల్ల మరి ముఖ్యంగా వీర్నపల్లి మండలము తర్వాత సిర్సిల్ల మండలం తంగెలపల్లి మండలం కొన్ని ప్రాంతాలు అదేవిధంగా మరి జగిత్యాల వైపు కూడా చాలా గ్రామాల్లో పట్ల వడగళ్ళ వాన వల్ల నష్టాలు జరిగినాయి మరి ఇది కొత్త కాదు ఇది ఎందుకో ప్రతి సంవత్సరము రైతులు మంచి పంట పండిన తర్వాత దురదృష్టవశాత్తు కొంతమంది రైతులకి చాలా తీరుకోలేని నష్టం జరుగుతుంది
మరి ఇన్సూరెన్స్ కంపెనీలు వస్తే చాలా లాభం జరుగుతుంది అనుకున్నాం ఒక 15 16 ఏళ్ల క్రితం నేను అప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సందర్భంలో చట్టం వచ్చి అమలు అవుతున్న సందర్భంలో చాలా సూచన చేశాం మేము కానీ ఏవి కూడా ప్రజలకు ఇబ్బందుల్ని పరిష్కరించే విధంగా రావడం లేదు మరి ఇక్కడ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కూడా చాలా విషయాలు కూడా మన దృష్టికి తీసుకురావడం జరిగింది అదే విధంగా జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు సో దీనిపైన కూడా ఒక లోతైన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా నేను కొన్ని సమస్యలు ఇమిడియట్ గా తలెత్తిన సమస్యలు పరిష్కారం కోసం శాసనసభ్యులు మంత్రులు కలెక్టర్ వర్క్ చేస్తారు కానీ పూర ఆలోచనతోని ఏ విధంగా విద్యమైన చట్ట మార్పులు గాని చట్టాలలో ఏమైనా మార్పులు గాని లేకపోతే ఏ విధంగా ఉంటే బాగుంటుందని చెప్పి ఆలోచన చేయాల్సిన బాధ్యత మా ప్లానింగ్ డిపార్ట్మెంట్ కాబట్టి నేను దానిపైన కూడా కొన్ని సూచనలు చేశాను ఒక కేస్ స్టడీగా ఒక మండలంలో పట ఇంతమంది రైతులు బ్యాంక్ అప్పులు తీసుకుంటారు ఇంతమంది ప్రీమియం కడుతున్నారు ఒక 5 సంవత్సరాల నుండి ఆ మండలంలో ఇంత నష్టం జరిగింది ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసేసి మరి ఇన్సూరెన్స్ కంపెనీస్ ని మరి దీన్ని ఏ విధంగా ప్రజలకి సమస్యలు వచ్చినప్పుడు విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు పరిష్కార మార్గం ని కనుక్కోవాలి ప్రపంచంలో ఎవరు ఆలోచన చేయింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రైతు బీమా పథకాన్ని మేము ఆలోచన చేసాం ప్రపంచంలో ఎక్కడ ఎవరు ఆలోచన చేయలేదు ఎవరు కూడా తట్టని ఆలోచన అది గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మా లాంటి వాళ్ళం కొంతమంది సుదీర్ఘంగా చర్చించి ఆలోచన చేసాం మమ్మల్ని ఏ ప్రజలు కానీ ఏ ప్రజాప్రతినిధులు అడగలేదు మమ్మల్ని కానీ చాలా సందర్భాల్లో కూడా మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు ఒక కుటుంబంలో ఒక పెద్ద చనిపోతే మేము పలకరించడానికి వెళ్తే పాపం మా తల్లి ఇద్దరు చిన్న పిల్లలు తీసుకొచ్చి మా కాళ్ళపై వేసి ఏడవడము ఎవరు ఈ దిక్కులను అడగడం ఇవన్నీ చూస్తే దీని సమస్యకు పరిష్కారం కనుగొనాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయడం జరిగింది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 700 కోట్ల రూపాయలు ఎల్ఐసికి కట్టి ఏ రైతు కుటుంబం చనిపోతే వెంటనే 5 లక్షల రూపాయలు 10వ దినం రాకముందే ఇచ్చే విధంగా ఆలోచన చేసుకుంటారు అంటే సమస్య పైన దృష్టి పెడితే ఆలోచన వస్తుంది కాబట్టి ఈ వడగళ్ల వాళ్ళ వల్ల నష్టమయ్యేటువంటి రైతుల పైన కూడా ఒక సమగ్రమైన ఒక ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నది కాబట్టి దానిపైన కూడా కొంత పరిశీలన చేసి ఒక మంచి సమస్య పరిష్కారం కూడా కనుగొనాలని కూడా మేము ఆలోచన చేస్తున్నాం ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే విమానాలు లేవు పడవలు లేవు అవి రెండు మరి రిస్టోర్ అయిన తర్వాత అంటే మళ్ళా విమానాలు కానీ లేదా పడవలు ప్రయాణం చేయొచ్చు అని చెప్పి ఆ ప్రభుత్వాలు మన భారత ప్రభుత్వం ఆలోచన చేసిన తర్వాత తప్పనిసరిగా అలాంటి వాళ్ళ పట్ల ఆలోచన చేస్తుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్పాము ఇప్పటికీ లెటర్ రాశాం చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు మీరు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రాశాం లెటర్ రాశాం రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఇప్పుడే మన మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు మిగతా మిత్రుడు చక్రపాణి గారు వీళ్ళందరూ కూడా మమ్మల్ని కోరిక కోరారు ఈ లాక్డౌన్ అయినప్పటికీ కూడా సిరిసిల్లలో మరి పవర్ లూమ్ కార్మికులు ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ సోషల్ డిస్టెన్స్ లో ఉన్నారు 8 పవర్ లూమ్స్ ఉంటాయి ఒకడే పనిచేస్తాడు కాబట్టి మరి కార్మిక వర్గం దగ్గరలో కూర్చోరు వాళ్ళు కాబట్టి వాళ్ళకి మీరు పని కల్పిస్తే బాగుంటుందని చెప్పారు జిల్లా కలెక్టర్ గారు కృష్ణ భాస్కర్ గారు కూడా చీఫ్ సెక్రటరీ గారు కూడా లేఖ రాశారని చెప్పి కూడా వారు నాకు తెలియజేయడం జరిగింది నేను చీఫ్ సెక్రటరీ గారితోనే రేపు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకొచ్చి ఆల్రెడీ కేటీ రామారావు గారు ఈ సమస్య పైన వారికి పూర్తి అవగాహన ఉన్నది మరి వారు కూడా మాట్లాడుతున్నట్టు నాకు తెలిసింది కాబట్టి ఇది కూడా పరిష్కారం చేస్తాం ఎందుకంటే సోషల్ డిస్టెన్సింగ్ ఉన్న తర్వాత తప్పనిసరిగా మనం ఉండాలి ఇలా సోషల్ డిస్టెన్సింగ్ ఏం లేదు అది సోషల్ వ్యాక్సినే ఓ విధమైన వ్యాక్సినే కాబట్టి సోషల్ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ సోషల్ వ్యాక్సిన్ కాబట్టి మరి దీని ఆచరణ మంచిగా జరుగుతుంది తెలంగాణ ప్రజలు తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు చాలా గొప్పగా మరి దీన్ని పాటిస్తున్నారు వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు కలెక్టర్ గారు మరి చాలా మంది మంచి ఉద్దేశంతో తీసుకొచ్చినది అది ఎందుకో పుస్తకాలు ఇన్సూరెన్స్ కంపెనీస్ అగ్రికల్చర్ మరి ప్రీమియం లోన్ తీసుకున్న ప్రతి లోని దగ్గర
జిల్లాకి ఒక్కొక్క ఇన్సూరెన్స్ కంపెనీ అనుకున్నాం. తదుపరి మరి ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఎనీ డ్యామేజ్ అది ఎట్లా క్యాల్కులేట్ చేయాలి, మండల మైద యూనిటా గ్రామ మైద యూనిటా, ఇవన్నీ కూడా 15 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి విషయాలు. మరి మొదట్లో అధికారులు ఉంది ప్రజాప్రతినిధుల తరపు నుంచి కూడా చూశారు ఏమవుతుంది. అది రాధా వర్షం వచ్చిన రోజు ప్రజాప్రతినిధులుగా మేము కూడా జిల్లా పరిస్థితి ఏపీ జెడ్పీసీ సర్పంచ్ వాళ్ళు కూడా మీరు రావడం మీ అధికారులు రావడం కదా జరుగుతుందని ఇప్పుడు జగిత్యాలు ఉన్నారు. ఇప్పుడు జగిత్యాల వ్యవస్థమైనా సీఎం గారు అన్నారు అనుకుంటున్నారు. ఇప్పుడు నేను కలెక్టర్ గారు కూర్చొని మాట్లాడాలి ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ ఏ హాస్పిటల్ పనికి రాక, ఏ దవాఖాన పనికి రాకపో, ఏది కూడా ఎవరు కూడా నియంత్రించకపోదు. నేను చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మీ ద్వారా చాలా మంది వద్దులుగా నేను ఎవరు చెప్పకుండా రావడం జరిగింది. కారణం ఏంటంటే ఇది సోషల్ డిస్టెన్సింగ్ ఈజ్ నథింగ్ బట్ సోషల్ వ్యాక్సిన్, ఇది సచిపడే సోషల్ వ్యాక్సిన్, పుచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనందరం మనం నియంత్రించుకుంటే సరిపోతుంది. మీరు చాలా గొప్పగా మరి దీన్ని ఆచరణ చేసారు కాబట్టి మీకు అందరికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా కలెక్టర్ గారు చెప్తే ఇంకా అధికారులు అందరూ చెప్పినట్టే, ఎస్పీ గారు చెప్తే పోలీస్ యంత్రాంగం చెప్పినట్టే వారిద్దరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రభుత్వం తరఫున. ఒక్కటి గుర్తుంచుకోవాలి, నేను ఈ మధ్య ఒక వ్యాసం రాశాను, దాని కూడా చెప్పడం జరిగింది. టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా చెప్పారు, దీన్ని తక్కువ అంచనా వేయదు.